నమస్కారం, టీజేఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికిన పాతబస్తి హైకోర్టు న్యాయవాదులు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. రాజబొల్లారం గ్రామంలోని ఓ దుకాణంలో పేలిన ఫైర్ సిలిండర్, బాలికకు గాయాలు, రీఫీలింగ్ చేస్తుండగా ఘటన. బోధనలో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లు, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పాతబస్తి హైకోర్టు న్యాయవాదులు ఆరోపించారు. కార్మికులకు మద్దతు పలికారు. హైదరాబాద్ పాతబస్తి హైకోర్టు న్యాయవాదులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకత తెలిపారు. కేసీఆర్ ఓ నియంతల వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు సెలవులు ప్రకటించడంతో భవిష్యత్తు పడిపోతుందని, తొందరగా ఆర్టీసీ కార్మికుల షరతులను ఆమోదించి ఆదుకోవాలని హైకోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. తెలంగాణ హైకోర్టు ముందు న్యాయవాదుల జేఏసీ, ఇతర న్యాయవాదుల సంఘాలు మొత్తంగా సంఘీభావంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి, ఏదైతే జరుగుతున్నటువంటి స్ట్రైక్కి మద్దతు తెలపడానికి కోసం ఈరోజు న్యాయవాదులు మొత్తం అందరం ఇక్కడ సమీకృతం అవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సంఘీభావం, న్యాయవాదుల సంఘీభావము ఆర్టీసీ కార్మికులు చేసేటటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా, ఈ రోజుకు దాదాపు 11వ రోజు స్ట్రైక్ కొనసాగుతుండబట్టి ప్రభుత్వం వైపు నుంచి చాలా దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని మేము చూస్తున్నాం. ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద కానీ కార్మికుల సమస్యల మీద సమస్య పరిష్కారం చేయడాని కోసం చర్చలు జరిపించాల్సినటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి అంశము. ఈరోజు కేసీఆర్ ఒక నియంతలాగా, ఒక గడిల పాలన ఎట్లయితే కొనసాగుతుందో, ఒక జాగీర్దారి పాలన ఎట్లయితే కొనసాగుతుందో ఆ విధంగా నేను చర్చలు జరపను, అందరినీ కూడా డిస్మిస్ చేశానని చెప్పి ప్రకటించేదాన్ని ఇక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణలో ఉన్న న్యాయవాదులు అందరము ఈ జేఏసీ మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. ప్రభుత్వము ఈరోజు చాలా దుష్ప్రచారం చేస్తుంది, వాస్తవాలను వక్రీకరిస్తుంది. రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు అయితే ఈరోజు న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేదాన్ని కూడా ఈ న్యాయవాదుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూడాల్సింది, ఈరోజు ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులే కాదు, ఉద్యోగ సంఘాలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికుల పక్షాన, ఆర్టీసీ పక్షాన నిలబడ్డారనేటటువంటిది ఈరోజు వాస్తవం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ డిమాండ్లలో చాలా ప్రధానమైనటువంటి డిమాండు ఈ ఆర్టీసీని విలీనం చేయండి ప్రభుత్వంలో అనడం. ఎక్కడైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినారు. ఈరోజు వాళ్ళకి సరైనటువంటి వేతనాలు పెంచి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం అటువైపు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ ఈ మొండి వైఖరి వహిస్తుందని చెప్పి న్యాయవాదులుగా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అనేక కార్మికులు చేసినటువంటి త్యాగాలు పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించామనేటటువంటిది ఈరోజు కేసీఆర్ విస్మరించడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఏమీ లేదు. ఈరోజు కేసీఆర్తో పాటు తన కేబినెట్లో తన సలహాదారులుగా అనేక సందర్భాలలో ఉద్యోగ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ను ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ను, ఉప చైర్మన్ను ఎన్నుకోవడం జరిగింది. ఏర్పాటు చేసిన సమావేశంలో షకీల్ అమీర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శమన్నారు, రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ పుణ్య ఫలితమని, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అందరికీ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. మార్కెట్ కమిటీ గోదాం సంఖ్యను పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. నియోజకవర్గంలో మంచిగా పంటలు పండాలని మహారాష్ట్రలో సైతం రైతులు, ప్రజలు తెలంగాణ వైపే చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
చట్ట నిబంధనల్లో ఉంటూ రైతుల శ్రేయస్సు కొరకు పనిచేయాలని ఈరోజు ప్రమాణ స్వీకారం ఏదైతే చేసిందో దానికి పూర్తిగా సంపూర్ణంగా అమలు చేయాలని కూడా నేను చైర్మన్ గారికి మరియు వారి టీం డైరెక్టర్లకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతులకు అండగా ఉంటా ఉన్నారు. ఏదైతే మనం చూస్తా ఉన్నాం, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆరో తడి పంటలు కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయలేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బోధన్ మండలానికి వస్తే పెద్ద ఎత్తున మళ్ళా సోయా గానీ అలాగే శనగలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున మినుములు కానీ అన్ని రకాల పంటలు ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉన్నది. మన పక్కనే మహారాష్ట్ర రాష్ట్రం ఉంది. మళ్ళా మహారాష్ట్ర రాష్ట్రానికి మనకు గుంటానికి దాదాపు 400-500 రూపాయలు తేడా, దాదాపు మళ్ళా ఎక్కువ ప్రైజ్ ఇచ్చి రైతులకు ఈరోజు కాపాడుకుంటా ఉన్నాం. ఈరోజు శుభ్రంగా మళ్ళా ప్రతి ఒక్క జగ చాలా పంటలు చూస్తే సస్యశ్యామలంగా పంటలు పండినాయి. మళ్ళా నిన్న ఉన్న వర్షంతోని రంజల్ మండలంలో కొద్దిగా నవీపేట్ సైడ్ కొద్దిగా క్రాప్ డామేజ్ జరిగింది. ముఖ్యంగా రంజల్లో కలియాపూర్ గ్రామంలో అలాగే మళ్ళా రంజల్ గ్రామంలో కొద్దిగా క్రాప్ డామేజ్ జరిగింది. ఆ రైతులకు కూడా తప్పకుండా ఆదుకొని వారికి న్యాయం ఇచ్చే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి 100% వాళ్ళ రైతులు కూడా ఎలాంటి మళ్ళా భయాందోళనకు గురు కాకుండా తప్పకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో ఉండాలని కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళా ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా వరి పంటలు బోధన్ నియోజకవర్గంలో గతంలో మళ్ళా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చాలా బ్రహ్మాండమైన పంటలు మనకు వచ్చినాయి. మళ్ళా దేవుడి దయ వల్ల నర్సాపూర్లో బీవీఆర్ఐటి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీ రాజు 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్, కళాశాల సిబ్బంది ఏవో అశోక్ రెడ్డి పండ్లను పంపిణీ చేశారు. బీవీఆర్ఐటి కళాశాల వ్యవస్థాపకులు పద్మభూషణ్, బీవీ రాజు 99వ జయంతి పుట్టినరోజు సందర్భంగా కళాశాల యాజమాన్యం పలు కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా కళాశాలలో గల బీవీ రాజు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉందని, ఆయన ఆశయ సాధన కోసం మనం మంచి పనులు చేయాలని వారు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఏవోలు బాపిరాజు, అశోక్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో రాజబొల్లారం గ్రామంలో ఓ దుకాణంలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. మేడ్చల్ మండలం రాజబొల్లారం తాండాలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి బతుకు తెరువు కోసం వచ్చి కిరాణా దుకాణం నడుపుతూ అక్రమంగా చిన్న సిలిండర్లో గ్యాస్ నింపుతూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్లోకి నింపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఇంట్లోనే ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. దీంతో ఇంట్లో ఉన్న 5 సిలిండర్లు పేలాయి. గ్రామంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. తుర్కపల్లి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చిన అగ్నిమాపక శటకము సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే కిరాయి తీసుకొని కిరాయికే ఉంటుండ్రు. కిరాణా షాప్ నడుపుతురు కానీ వాళ్ళు లోపల నడిపించే దందా బయట తెలిసిన వాళ్ళకి 2-3 సార్లు హెచ్చరిక ఇచ్చినాము. అయితే మానేసినామని అనుకురు కానీ ఆ గ్యాస్ ఆయన లోపల వాళ్ళ భార్య వంట చేస్తుంది, ఈయన రిఫిల్లింగ్ చేస్తుందంటే పెద్ద గ్యాసులు తీసుకొని దాంతో చిన్న చిన్న చేసి ఈ బీఆర్ఓలకు బయట వాళ్లకు అమ్ముతారు. వాళ్ళు అటు అమ్మేటే ఆ రిఫిల్లింగ్ చేసే టైంలో ఆ గ్యాస్ పేలి ఆ పొయ్యి దగ్గర వచ్చేసింది. పొయ్యి దగ్గర రాగానే వాళ్ళు బయట వచ్చేసారు. ఇంకో షటర్లో అంత ఎంటి ఈ లోడ్ గ్యాసులు ఉన్నాయి, వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఒక పాపకు గాయమైంది. బయట వెళ్ళిపోయే టైంలో ఇక బయట ప్రాణాపాయం నుంచి మాకు తెలియగానే ఇమీడియట్లీ చేసుకొని 100 కాల్ చేసి ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేస్తే వచ్చే వరకు 5 గ్యాసులు పేలినాయి. మిగతాయి వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చినంత వరకు కంట్రోల్ చేస్తారు, కంట్రోల్ చేయగలుగుతారు. దాంట్లో మినిమం ఒక 20-30 ఉన్నాయట. చిన్న పెద్ద ఒక 5-6 ఉన్నాయట. పెద్ద చిన్న 20-30 రాజబొల్లారం తండలో గత 19 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉండి వ్యాపారం చేసుకుంటున్నటువంటి పూరి స్వామి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందన్న సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మేము అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్,
ఇంకా మా పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడికి ఇమీడియట్గా రావడం జరిగింది. అంతలో ఇక్కడికి ఫైర్ ఇంజన్, ఫైర్ బ్రిగేడ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మంటలు మండుతున్న క్రమంలో ఫైర్ బ్రిగేడ్ అంతా కూడా మంటలను ఆర్పేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకుంటే ఇప్పటి వరకు ఒక 3 సిలిండర్ల వరకు పేలినాయి. వీళ్ళు వ్యాపారం చేస్తున్న క్రమంలో ఏదైనా పొరపాటు జరిగిందా లేదన్న విషయాన్ని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము, అన్ని వివరాలు సేకరిస్తున్నాము. ఇక్కడ ఈ ప్రమాదంలో ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు. ఒక చిన్న పాప ఈ స్వామి యొక్క మనుమరాలు మనసుకకు చిన్నగా ఒక కాలినటువంటి గాయమైంది, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అంతకు మించి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్వామికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా మనం పూర్తి విచారణ చేయాల్సి ఉంది. విచారణలో ఏం జరిగిందనేది బయటపడుతుంది. అది మనము ఇన్వెస్టిగేషన్లో తేల్చాలి. ఇక్కడ ఉన్నటువంటి నాన్నవాళ్ళు మనము సర్కమ్స్టెన్సెస్ని ఎగ్జామిన్ చేసి ఆ విషయాన్ని మనము తెలుసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఆస్తి నష్టం మనకు విచారణ తేలుతుంది. ఇంకా పూర్తిగా ఇప్పుడు మనము రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాం కాబట్టి మనకి ఆస్తి నష్టం ఎంత జరిగిందని చెప్పలేదు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కౌడిపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ విజయలక్ష్మికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ పాషా, ఆర్టీసీ కార్మిక నాయకులు నాగరాజ్ గౌడ్, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గత 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పరిష్కార చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వారన్నారు. ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ఆలాసత్వ నిరంకుశ వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారన్నారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికులను చర్యలకు ఆహ్వానించి ఆర్టీసీ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి సమ్మెకు ముగింపు పలకాలని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆర్టీసీ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యా సంస్థలు వెంటనే ప్రారంభించి విద్యా సంవత్సరానికి విఘాతం కలగకుండా చూడాలని, అలాగే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్క్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అశోక్, ఆర్టీసీ కార్మికులు భూమయ్య, అబేద్, వినీల్, మాసుల రాములు, బెస్త శెక్కయ్య, రాయగిరి, కె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో 11 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే ఈరోజు ఈ కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. 11 రోజుల నుంచి విద్యార్థులకు కానీ అక్కడ తెలంగాణ ప్రజా ప్రయాణికులకు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమైన విషయం. ఇకనైనా కేసీఆర్ గారు నిద్రమత్తు నుండి లేచి ఈ ఆర్టీసీ కార్మికులకు చర్చలు జరిపి సఫలం చేయాలి. వాళ్లకు సంబంధించి ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ కావాల్సింది, ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ కాలేదు. కాబట్టి ఇకనైనా తగిన చర్య తీసుకొని వాళ్ళకు ఏదైతే ఉన్నాయో న్యాయమైన కోరికలు వాళ్ళకి నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ మధ్య ఎవరైతే ఆర్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి కానీ మళ్ళీ సురేందర్ గౌడ్ కానీ ఇక్కడ నుండి ఏమైనా ఆత్మహత్యలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు పలు చోట్ల కార్డన్ సెర్చ్లు నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను, 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ వనస్థలిపురం ఏసీపీ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా వివిధ షాపులలో చట్టవిరుద్ధంగా అమ్ముతున్న 1,369 గుట్కా ప్యాకెట్లను, 60 మద్యం బాటిళ్లను, సరైన పత్రాలు లేని 26 బైకులను, 2 రౌడీ షీటర్లను, 1 సస్పెక్ట్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ప్రజల రక్షణ కొరకు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని నియంత్రించుట కొరకు నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేని బైకులు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మనోధైర్యాన్ని నింపడం కోసమే ఈ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.
యాచార మండలంలో ప్రాపర్ యాచారంలో మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గార్డెన్ సెర్చ్ యాచారం టౌన్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు 160 మంది అధికారులు పోలీస్ అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఇందులో 8 సెర్చ్ పార్టీలు ఇన్నర్ గార్డెన్ అవుటర్ గార్డెన్ హోల్డింగ్ బ్యాండ్ ఇవన్నీ పెట్టుకొని ప్రజలతోటి కలిసి వారి యొక్క ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఈ వెహికల్స్ ఏదైతే వెహికల్స్ అందరికి ఉన్నాయో ప్రజలకు అవన్నీ చెక్ చేయడం జరిగింది. అందులో 24 వెహికల్స్కు కొన్ని నెంబర్ ప్లేట్ లేకపోవడం, డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అవన్నీ తీసుకురావడం, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులతోటి ఎంబీఆర్ చాలాలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో 2 కార్డన్లు 24 బీర్ బాటిల్లు, అదేవిధంగా 3,000 రూపాయల ఆల్కహాలు, 10,000 రూపాయల కుక్క, 1,000 రూపాయలు 2,000 రూపాయల కుక్క సీజ్ చేయడం జరిగింది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఈ ఆల్కహాల్ బీర్లు అప్పచెప్పి వారి ద్వారా కేసు చేయిస్తాము. అదేవిధంగా ఈ గుట్కాలను కేసు రిజిస్టర్ చేసి వారిని జుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. ఎవరు కూడా ఇలాంటిది నిషేధిత ప్రాంత వస్తువులను ఏవైతే ఉంటాయో అవన్నీ వాడకూడదు. ముఖ్యంగా అందరూ చెప్పేది ఏంటంటే గార్డెన్ సెర్చ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్రకటన చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది గ్రామ ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందించారు. మహబూబాబాద్ జిల్లా గాట్లలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. తాజాగా హేమలత అనే బాలిక డెంగ్యూ వ్యాధి సోకి మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మూడ్ తాండాకు చెందిన మూడ్ హేమలత గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతూ గార్లలో వైద్యం చేపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు మృతురాలి కుటుంబకులు తెలిపారు. అప్పటికే మృతురాలి సోదరుడికి ప్లేట్లెట్స్ పడిపోగా అప్పు చేసి 40,000 ఖర్చు పెట్టి ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. మూడ్ తాండాలో అఖిలపక్ష నాయకులు మృతురాలికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గార్ల మండలంలోని గిరిజన తాండాలో ప్రజలు డెంగ్యూతో పిట్టల్లా రాలుతున్న వైద్యాధికారులు ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమన్నారు. డిఎంహెచ్ఓ వెంటనే స్పందించి ఇన్ని మరణాలకు గల కారణాలు వెలికితీసి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సదర్ ఉత్సవ కార్యవర్గాన్ని మాధవస్వామి ఆలయంలో యాదవ జాగృతి సమావేశంలో ఎన్నుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సదర్ ఉత్సవ కార్యవర్గ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మేకల రాముడు యాదవ్, అధ్యక్షులుగా వేణుగోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షులుగా వెంకటస్వామి యాదవ్, సహాయక కార్యదర్శిగా గంగులు యాదవ్, ప్రచార కార్యదర్శిగా కొమ్ము సత్యనారాయణ యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా నిరంజన్ యాదవ్, గౌరవ సలహాదారుడిగా బరిగేల బాలయ్య యాదవ్, మేకల సాయిలు యాదవ్, గడ్డం శేఖర్ యాదవ్, సదర్ ఉత్సవ కమిటీ ఈసీగా దాసరి సాయికుమార్ యాదవ్లను ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో పేకాట రాయిళ్లకు అడ్డుకట్ట వేసే నాదుడు కరువయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పేకాట స్థావరాలు జోరుగా కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారంటూ పలువురు మండిపడుతున్నారు. మామూళ్ల మత్తులో మునిగి సంబంధిత అధికారులు నోరు మెదపకుండా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. సాలూర గ్రామంతో పాటు ఫతేపూర్, మంజీరా నది వాగు సమీపంలో అటవీ ప్రాంతాలలో కాలువ గట్టున పేకాటలు జోరుగా నిర్వహిస్తున్నారు. రుద్రూరు వర్ణితో పాటు రుద్రూరు మండల కేంద్రంలోని లింగంపల్లి శివారుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పేకాట జోరుగా కొనసాగుతుంది. బోధన్ లో పేకాట జోరుగా కొనసాగుతున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. అచ్చినైతే ఉరుకుతున్నాను ఒకదాం. మేము పేకాట ఆడుతోలేము, అలా ఆడుతోలేమో సార్. ఇలా ఏం చేస్తున్నారు? అది పేకాట ఆడుతున్నాను ఓలు. ఇగో అటు ఉరికిలు కదా. ఇప్పుడు ఎవరెవరు ఓలు కూర్చుందో పెడతారు సార్? మాకు అస్సలు తెలియదు. మేము ఆర్టీసీ సమ్మె కారణంగా స్కూళ్లకు కాలేజీలకు మరో వారం సెలవులు ప్రభుత్వం పొడిగించింది. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యా సంవత్సరంలో సాధారణంగా వచ్చే సెలవుల కన్నా దసరా సెలవులు ఎక్కువే ఇచ్చారు. ఇప్పుడు అవి కాకుండా మరో వారం రోజులు ఆనందంగా ప్రభుత్వం సెలవులు పొగిడించటంపై సర్వత్రా ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. మాకు ఇంకా సెలవులు వద్దు, బడిలో చదివే ముద్దు, వెంటనే పాఠశాలలు తెరిచేలా ప్రభుత్వం పునర్నిర్ణయం తీసుకోవాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆదివారం సెలవులు ముగిసి సోమవారం పాఠశాలలు మొదలు కావాల్సి ఉంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మరో వారం రోజులు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అయితే పలు పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థుల వారి తల్లిదండ్రుల నుండి స్కూల్ తెరవాలని వినతులు వెల్లువెత్తడంతో ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. సోమవారం పలువురు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం కనిపించింది. కొన్ని స్కూళ్లు తెరవగా మరికొన్ని మాత్రం వచ్చిన విద్యార్థులను తిప్పి పంపించడం కనిపించింది. రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యా సంస్థలు అయితే బంద్కి పిలిపించిన వారం రోజులు దీనికి బాధ్యత వహించేది ఎవరు? పిల్లల భవిష్యత్తుని అయితే ఈ కేసీఆర్ కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆడుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్ నిర్లక్ష్యం వల్ల ఎవరు తీసుకుంటారు దీని బాధ్యత? ఈ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పిల్లలు ఏదైతే ఇప్పటికే 14 రోజులు ఏదైతే హాలిడేస్ వచ్చాయో ఆ 14 రోజులు కాకుండా ఇంకా 10 రోజులు వారం రోజులు ఏదైతే వాళ్ళకి సెల్లులు పొడిగించారో దీని పూర్తి బాధ్యత వహించేది ఎవరు? పిల్లల సిలబస్ ఏదైతే ఉన్నదో పిల్లల సిలబస్ ఎక్కడికెక్కడ ఆగిపోతుంది, పిల్లలు ఆలోచించే విధానం మారిపోతుంది. పిల్లలు ఏదైతే హాలిడేస్ మూడ్లో ఉన్నారో ఆ హాలిడేస్ మూడ్ వల్ల ఏదైతే సిలబస్ టీచర్స్ హాఫ్ ఇయర్లీ దాకా కంప్లీట్ చేశారో హాఫ్ ఇయర్లీ సిలబస్ మళ్ళీ మొదలు చేయటట్టు పరిస్థితి కనబడుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ తెలంగాణలో ఈ పిల్లల భవిష్యత్తు అయిపోయినట్టే. దీని మొత్తం పూర్తి బాధ్యత తీసుకునే బాధ్యత ఎవరిది? ఎందుకంటే ఆర్టీసీ సమ్మె వల్ల కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఆర్టీసీ సమ్మె వల్ల ఈ వారం రోజులు పొడిగింపు చేసారు. కానీ దీన్ని దృష్టిని పెట్టుకొని చూసుకుంటే మనము కేసీఆర్ గారు వాళ్ళ సొంత రాజకీయం పట్ల ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నట్టు కనబడుతుంది. అంతేగాని అంతకుమించి ఏం కనబడతలేదు. ఎందుకంటే ఆయన సొంత రాజకీయాలు, సొంత లాభాల వల్ల పిల్లల జీవితాలు, పిల్లల భవిష్యత్తులో ఆడుకుంటారు. ఈ వచ్చే వారం రోజులు పిల్లల భవిష్యత్తు గురించి ఆయన పొడి ఆయనైతే సెలవులు ప్రకటించారో ఆ సెలవులు ఈ సెలవులు తీసుకుంటే దృష్టిలో తీసుకుంటే తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లలు ఫీజులు కడుతున్నారో, వాళ్ళు ఏదైతే అప్పులు చేసి ఫీజులు కడుతున్నారో, ఆ అప్పులు చెల్లించేది బాధ్యత ఎవరు? వాళ్ళ భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకునేది ఎవరు? వాళ్ళు అనుకునే తెలంగాణ ఒకటైతే ఇప్పుడు అయ్యే తెలంగాణ ఒక దిశలో పోతుంది. కేసీఆర్ గారు తన సొంత నిర్ణయాల వల్ల, తన ఒక సొంత ఆలోచన వల్ల పిల్లల భవిష్యత్తు ఆడుకోకండి. మళ్ళీ స్కూల్ హాలిడేస్ మళ్ళీ పొడిగించడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఇంటికాడ ఉండి చదువు వాళ్ళ స్టడీ మొత్తం ఇది చేసుకుంటున్నారు వాళ్ళు. అందుగురించి మాకు చాలా ఎంతో బాధాకరమైన విషయం ఇది. వాళ్ళు రోడ్ల మీద తిరుగుకుంటూ చిన్న చిన్న పిల్లలు స్కూల్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి ఏదో ఇంటి మీదకి ఎక్కి పతంగులు ఎగరేయడం కాబట్టి ఇంకోటి రోడ్ల మీద అట్లా బండ్లు తిరగడం వాళ్ళకి మాకు చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే మేము ఎన్నో అప్పులు చేసి సపోర్ట్ చేసి మళ్ళీ ఫీజులు కట్టుతున్నాం మేము. మా పిల్లల భవిష్యత్తు మొత్తం ఇదవుతుంది కాబట్టి మీరు తొందరగా మీ సమస్యను ఏదైతే సమస్య ఉందో అది తొందరగా పరిష్కారం చేసుకోవాలని అనుకుంటున్నాము. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు, కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకు విద్యా సంవత్సరము, విద్యా రోజులు నష్టపోయే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా క్షమించరానటువంటిది. దసరా సెలవులు 15 రోజులు అన్నారు, నిన్ననే పూర్తయినాయి, తిరిగి మేము మరీ 10 రోజులు పొడిగిస్తున్నామని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించడం ఏదైతే ఉందో ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు నర్సరీ మొదలుకెళ్ళి పెట్టుకొని ఇంటర్మీడియట్ స్థాయి వరకు అన్నీ కూడా కళాశాలలు బంద్ అయినాయి, బస్సులు నడపడం లేదు కాబట్టి బస్సు సౌకర్యం, రవాణా సౌకర్యం లేదు కాబట్టి స్కూల్కు తిరిగి మేము హాలిడే ప్రకటిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికిన పాతబస్తీ హైకోర్టు న్యాయవాదులు, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. రాజబొల్లారం గ్రామంలోని ఓ దుకాణంలో పేలిన ఫైర్ సిలిండర్, బాలికకు గాయాలు, రీఫీలింగ్ చేస్తుండగా ఘటన. బోధనలో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లు, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్. టీజేఎన్ వార్తలు సమాప్తం. నమస్కారం.